రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలను నిర్వహించారు. భారతీయ సామాజిక కుల వ్యతిరేక కార్యకలాపాలు మరియు బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన మహనీయులు జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, బీసీ నాయకులు స్వామి ఎల్లం శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపల్లి శ్రీనివాస్, మల్లన్న పెద్దిగారి శ్రీనివాస్, ఉప సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, వార్డు సభ్యులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక ఆలోచన విధానం ఆధిపత్యాలను తగ్గిస్తూ మన బడుగు బలహీన వర్గాలు ముందుకు పోవాలని చెప్పి కూలీ ఆశయం నెరవేరాలంటే మనమందరం కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని వర్గాలు సమానంగా చదువుకొని మరి రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా ముందుకు పోతున్నది సాధ్యమైతే కాబట్టి అప్పుడే మనకు మరి జ్యోతి బాపులే వారి దంపతులు చేసినటువంటి సమసమాజ నిర్మాణానికి ఆయనకు ఘనమైనటువంటి నివాళి మనం అర్పించడం వల్ల మిగతా దయచేసి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన చరణి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేసినటువంటి ఘనత ఆయనే. మరి సామాజిక న్యాయం కోసం, తొలి విప్లవకారుడు విప్లవం కోసం మరి ఆధిపత్య కులాల మీద ఆయన చేసినటువంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఈ తరం వారు ఆయన చరిత్రను తెలుసుకొని ఆయన చరిత్రను తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై భీమ్. భారత్ మహనీయుడు, మహాత్ముడు, మరి ఆదర్శ పురుషుడు, రాజ్యాంగ రచయనకు ఆదర్శంగా నిలిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి 195వ జయంతి. 100కు 100% మనం అంతా కూడా అక్షరాస్యత కలిగి ఉండాలి. అక్షరాస్యత కలిగి ఉన్నప్పుడే ఈ చట్టాలపై, మనుషులపై, తర్వాత స్నేహపూర్వకమైనటువంటి అవకాశాన్ని అర్థం చేసుకునే రీతిలో మనం అందరం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళొకసారి నాతో ఈ కార్యక్రమం మండల కేంద్రంలో భారతదేశ సామాజికవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు బాబు పులే 195వ వర్ధంతిని ఇలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి